శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో భూదోపిడీ జరిగిందని, కానీ నేడు జగన్ హయాంలో పేదలకు భూములు పంపిణీ జరిగిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో మాట్లాడారు. నాడు జన్మభూమి పేరిట దోపిడీ జరిగిందని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. 5,000 కోట్ల రూపాయల ఉచిత స్థల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ విధంగా ఇచ్చే ప్రభుత్వం ఏది లేదని అన్నారు. మీకు ఇచ్చే ప్రతి స్థలం అందంగా తీర్చిదిద్దే పని ప్రభుత్వానిదే అని అన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కొన్న గ్రామంలోనే స్వచ్ఛత ఉంటుందన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నియోజక పరిధిలో 11,000 మందికి ఇళ్ల స్థలాలు ఈ నెల 8న ఇవ్వనున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు సమాచారం అందిస్తారని, దీనిపై ఎవరూ దిగులు పడవద్దన్నారు. ఇప్పుడు మీ కళ నెరవేరదు. 5,000 కోట్ల రూపాయలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కొనడానికి బడ్జెట్ లో పెట్టారు. ఆ డబ్బే ఇప్పుడు ఈ భూమి కొనడం జరిగింది. మీరు అనుకున్నట్టు ఎప్పుడైనా మీకు ఇళ్ల స్థలం ఇప్పించగలిసాడా చంద్రబాబు? మీ ఊర్లో కాదు, మీ బంధువులు, మీకు కావలసినటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కడైనా ఒక ఎకరం భూమి కొని ప్రభుత్వ ధనంతో భూమి కొని నిరుపేదకి ఇల్లు ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడైనా మీరు ఎరుగుదరా చెప్పండి. నాకు పలానా ఊర్లు కొన్నాడని, ఎందుకంటే అది పేదవాడికి చెయ్యాలి. ఒక ఇల్లు లేని నిరుపేదలకు ఆవేదన ఎలాంటిది అన్నది భావించేటువంటి ప్రభుత్వం కావాలి, లీడర్షిప్ కావాలి. మా పక్కన ఉన్నటువంటి ఓకలు వలసలు వచ్చారు, మా పేక తీసేస్తున్నారు, మా భూమి పోతుందని చెప్పారు. వాళ్ళకి నచ్చ చెప్పాం, రే వాళ్ళకి ఇద్దాం ఇల్లు లేనటువంటి ఏదో చేద్దాం, మీకు డబ్బులు ఇస్తాం చేస్తామని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు చేసి చేయించడం జరిగింది. మీకు బ్రోకర్లు ఉంటారు కొంతమంది, నేనే పట్టా ఇప్పించాను అని చెప్పినాడు, పైసా ఇవ్వండి పరక ఇవ్వండి. ఈనాడు మీకు అందరిని అడుగుతున్నా, ఎవరైనా అధికారులు కానీ, వాలంటీర్ కానీ, రెవెన్యూలు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఒక్క నయా పైసా ఈ పట్టా ఇవ్వడానికి అడిగినటువంటిది ఉందని ఎక్కడ చేయొద్దండి ఎవరైనా? నిజాయితీ కాదా, కనిపించలేదా మీకు? మొన్న ఒక సంవత్సరం ముందు వార్డుకు 4 బ్రోకర్లు, అది ఎవడేంటంటే జన్మభూమి కార్యకర్త, అది ఎక్కడి నుంచి ఆకాశం నుంచి పట్టాడా? చంద్రబాబు సృష్టించిన దొంగలు వీళ్ళందరూ. అతను ఇప్పుడు మాట్లాడతాడు టీవీల్లో రోజుకు రోజులు 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 మాట్లాడతాడు. నీ 25 సంవత్సరాల్లో సంవత్సరానికి 25 లక్షలు ఇస్తే 25 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి ఉన్నాడు. సంవత్సరానికి 25 పట్టాలు మా పట్టణంలో ఇస్తే కనీసం 25 పాతికల 750 అయినా పట్టాలు వచ్చింది.